ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనదైన ఆత్మీయ ఆహారం డిసెంబర్ రెండు శనివారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయుడు ఒకడును అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చాను వ్యాఖ్యాన అంశం అర్ధరాత్రి సంధ్యాకాలం పగటి వెలుగు వ్యాఖ్యాన అంశం అర్ధరాత్రి సంధ్యాకాలం పగటి వెలుగు వ్యాఖ్యానం రాత్రిపూట యేసు దగ్గరకు వచ్చిన ఈ వ్యక్తి చరిత్ర చాలా ఆసక్తికరమైంది ఎందుకంటే ఒక వ్యక్తి ఆత్మలో కలిగే పురోగతిని ఇతని వృత్తాంతంలో చూడవచ్చు అంతకు మునుపు ఆయన యొద్కు వచ్చిన నికోదేము వారిలో ఒకడు అని ఏడవ అధ్యాయం అతని గురించి ప్రస్తావిస్తుంది యాభయో వచ్చిన వాళ్ళం మొదట రాత్రి వేళ ఆయన యొద్ధకు వచ్చిన నికోదేము అని పంతొమ్మిదవ అధ్యాయం అతని గురించి మాట్లాడుతుంది ముప్పై తొమ్మిదవ వచ్చిన వాళ్ళం అతడు చివరికి ఏం చేశాడు మిట్ట మధ్యాహ్నపు వెలుగులో క్రీస్తు కోసం తెగించి అతడు బయటకు వచ్చాడు నీవు అలా చేసేవో లేదో అని నేను ఆలోచిస్తున్నా క్రీస్తు దగ్గరకు రహస్యంగా రావడం అనే తొలి అడుగు నీవు వేసావో లేదో అని నేను సందేహిస్తున్నా ఒకవేళ ఇంకా నీవు అది చేయకపోతే ఇప్పుడే ఆ అడుగు వేయమని నేను నీకు మనం చేస్తున్నాను అతడు వచ్చింది రాత్రిపూట అని నువ్వు ఎద్దేవా నాతో చెప్తావు ఎప్పుడొస్తే ఏంటి వచ్చాడా లేదా అనేదే ముఖ్యం అతని వృత్తాంతంలో మూడు దశలున్నాయి యోహాను సువార్త మూడవ అధ్యాయాన్ని అర్ధరాత్రి అని ఏడవ అధ్యాయాన్ని సంధ్యాకాలం అని పంతొమ్మిదవ అధ్యాయాన్ని మిట్ట మధ్యాహ్నపు వెలుగు అని నేను పిలుస్తాను ఎవ్వరూ చూడకూడదని రహస్యంగా యేసు దగ్గరకు అతడు సమీపించినప్పుడు ఆ వ్యక్తి ఆత్మలో అదే అత్యంత అంధకారం గల అర్ధరాత్రి ఏడవ అధ్యాయంలో ప్రభుపక్షంగా అతడు ఒక మాట మాట్లాడినప్పుడు అతని ఆత్మలో ఒక వెలుగు రేఖ ప్రసరించటం మొదలైంది అయితే క్రీస్తు మరణం నికోదేము జీవితంలో ఎన్నడూ అనుభవించని ఒక ప్రభావాన్ని కలిగించింది క్రీస్తు మరణించడం అతడు చూసినప్పుడు యోహాను మూడవ అధ్యాయంలోని సత్యం ఎంతో స్పష్టంగా అతనికి వెల్లడైంది మీకు నచ్చినట్లు ఊహించుకోండి మీకు ఇష్టమైంది చెప్పండి మీకు అనిపించింది చెయ్యండి క్రీస్తు నా కోసం ఉన్నాడు నేను ఆయన కోసం ఉన్నాను మీరు తృణీకరించి సిరువ వేసిన వ్యక్తితో నన్ను నేను ఐక్యం చేసుకుంటున్నాను అని మొత్తం ప్రపంచానికి ముఖం మీదే అతని క్రియలు చాటి చెప్పాయి నికోదేము ఎంతో ధైర్యంగా ఏసు పక్షం వహించాడు ఇంతకుముందు ఎన్నడూ నీవు ఆయన పక్షం వహించకపోతే ఈరోజు నుంచి నీవు ఆ విధంగా చేసేలా దేవుడు నీకు దయచూపును కాక సహోదరుడు డబ్ల్యూటిపి ఓల్స్టన్ సింహములతో వందనాలు